నాకు తెలిసి ఇద్దరు వర్స్టే. పాలిటిక్స్ అనేది ఒక టైప్ ఆఫ్ బిజినెస్. ఎవరికైనా వాళ్ళకి జగన్కే వేస్తాను నేను. శ్రీలంక పోద్ది అని అన్నాడు జగన్ ఇచ్చే పథకాలకి. ఆయన ఇచ్చే ఇంకా 2 లక్షల కోట్ల పైన అవుతాయి. అప్పుడు ఎక్కడికి పోద్ది? అది నమ్మి ఓట్లు లేరు కదా. డిపిఆర్ కూడా మంచి మనిషి. విజయసాయి కూడా వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలన్నీ బాగా ప్రజల్లో నాటకం పోయాయి. వీళ్ళిద్దరిలో ఎవరికి ఓటేస్తామంటే ఏం చెప్తాం చెప్పండి. అందరూ దొంగలే, ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. నెల్లూరు రాజకీయం రసవత్తరంగా మారింది. వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉంది, నెల్లూరు ప్రజలు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. లోకల్లో సేవా కార్యక్రమం ఆయన బ్రహ్మాండం చేస్తున్నాడు. దాన ధర్మాలు కానీ పోయిన వాళ్ళకి కానీ హెల్పింగ్ కానీ అంతా చేస్తున్నాడు. బాగానే పోయినప్పుడు రిసీవింగ్ కానీ బాగానే ఉంది. డిపిఆర్ కూడా మంచి మనిషి. విజయసాయి కూడా వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలన్నీ బాగా ప్రజల్లో నాటకం పోయాయి. అందువల్ల మనం నెల్లూరు తప్పు పెట్టే ఈయన విబిఆర్ ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చాడు. ఆ పరిధిలో ఇతను అతను మైనస్ ఉన్నాడు. ఇప్పుడు ఈయన గెలిచినా కానీ మీరు చెప్పినట్టు ఎక్కడెక్కడ ఇతర దేశాల్లో ఉంటాడు ఆయన. ఇక్కడ ఎవరో మేనేజర్లు వాళ్ళు ఇలా చూసుకుంటారు. ఇప్పుడు ఆయన ప్రశాంత్ రెడ్డి కూడా కోవూరులో నిలబడింది. ఉపయోగం ఏముంది, కోవూరు నుంచి ఎత్తుక్కుంటే ఇక్కడికి రావాలి. ఆమె ముందు దాడ విజయసాయి రెడ్డి గెలుస్తాడు. పార్టీ పరంగా స్కీములన్నీ తీసుకుంటున్నారు కదా, వాళ్ళు వేస్తారు కదా, బెనిఫిట్ అయ్యే వాడు వేస్తాడు కదా. అతను నవాబు కూడా గెలుస్తాడు, నారాయణ గెలవడు. ఏమంటే ఈ నవాబు ఓట్లు 85,000 ఉన్నాయి. ఇప్పుడు అందరూ అనుకుంటే నారాయణ పోయిందా. పార్టీల పరంగా పక్కన పెడితే జనాలకి ఎవరు తెలుసు? ఇప్పుడు విజయసాయి రెడ్డి అని అతను నెల్లూరు అని చెప్పినని ఈ మధ్య కాలంలోనే తెలుసు. అంతకుముందు 50% జనాలకి తెలియదు ఎవరికి. ఇంకా విపిఆర్ గారు చేసే సేవలు, సేవా కార్యక్రమాలు ప్రతి మనిషికి తెలుసు, విషయం తెలుసు. నెల్లూరులో ఉన్న వాళ్ళందరికీ విపిఆర్ ప్రతి ఒక్కరికి తెలుసు. అట్లా పార్టీ పరంగా కాకుండా వ్యక్తి పరంగా ఓటింగ్ అనేది జరుగుతుంది ఈసారి. చెప్పేవన్నీ టీడీపీ వాళ్ళు ఏవి వాస్తవాలు చెప్పకపోతున్నాయి. అన్ని అబద్ధాలు అయిపోయా. భూములు మా భూములు ఆయన వాళ్ళు ఆకుపోయేది ఏంటి? ఇట్లాంటి మాటలన్నీ ఫోన్లు చేసి చెప్తే దానివల్ల ఇంకా వ్యతిరేకత కానీ మంచి ఏం జరగదు. ఏదన్నా వాళ్ళు చేసేది ఏదో న్యాయంగా ఇది చేస్తామని చెప్పాలి. కానీ ఊరికి అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట, వాలంటీర్లు డబ్బులు లేదు, అప్పుడప్పుడు చెప్పి రాష్ట్రం అంతా అన్యాయం అయిపోద్ది, డబ్బులు లేవట్రీ, ఇప్పుడు వాళ్ళు ఇంకా దీనికంటే ఎక్కువ చెప్పిరి. అన్నీ నమ్మద్దా జనాల. నెల్లూరులో టీడీపీ వైసీపీ వీళ్ళలో ద బెస్ట్ ఎవరంటే నాకు తెలిసి ఇద్దరు వర్స్టే. పాలిటిక్స్ అనేది ఒక టైప్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు ఎట్లయితే ఒక బిజినెస్ మ్యాన్ పెట్టినప్పుడు ఆ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా అయితే చేస్తాడో, సో వీళ్ళు కూడా 5 ఇయర్స్కి 1 టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ 1 టైం ఇన్వెస్ట్మెంట్ తోటి 5 ఇయర్స్ వాళ్ళు సంపాదించుకుంటారు. అవతల నుంచి నోడు తెలివైనోడా, మనకు బాగా చేస్తాడా లేదా సొసైటీకి యూజ్ అవుతాడా అన్నది చూసుకోవట్లేదు జనాలు. విజయసాయి రెడ్డి, వైభవరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈక్వల్గా ఉంటారు. టైట్ ఫైట్లో విజయసాయి రెడ్డి గెలుస్తాడు. ఎందుకని విజయసాయి రెడ్డి? అది పార్టీ అంతేగాని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్ దీంట్లో వైఎస్ఆర్లో ఆయనే గెలుస్తాడు పార్టీ పర. ఇప్పుడు విజయసాయి రెడ్డిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చూసి ఓటేయట్లే పబ్లిక్. అది జగన్, చంద్రబాబు అది చూస్తున్నారు. కానీ క్యాండిడేట్ కూడా తక్కువ. మామూలుగా పథకాలు ఇప్పుడు ఈయన 100,000 కోట్లు సంక్షేమ పథకాలు ఇస్తున్నాయి. 2 లక్షల కోట్లు పెట్టున్నాడు ఆయన. అప్పుడు ఎక్కడ పోద్ది రాష్ట్రం? శ్రీలంక పోద్ది అని అన్నాడు జగన్ ఇచ్చే పథకాలకి. ఆయన ఇచ్చే ఇంకా 2 లక్షల కోట్ల పైన అవుతాయి. అప్పుడు ఎక్కడికి పోద్ది? అది నమ్మి ఓట్లు లేరు కదా. పార్టీ పరంగా ఇప్పుడు డెవలప్మెంట్ ఉండేది టీడీపీతో ఎక్కువ మెజార్టీ ఉంది. ఇక్కడ వేమిరెడ్డికే ఉంది. విజయసాయి రెడ్డి అని మంచివాడు కాదని మనం చెప్పడంలో, అతను మంచివాడే. ఇక్కడ ఎక్కువ టీడీపీ ఉంది. ఇప్పుడు ఏంటంటే మా ఎక్కువ ఇక్కడ మా వైఎస్ఆర్ మొత్తం టీడీపీకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు టీడీపీ పథకంలో అంతే మేనిఫెస్టో అందరూ ఎట్టుంటే అట్టే మనం మారాలి. ప్రభుత్వం మారకపోతే కుదరదు. వైఎస్ఆర్సీపీ నుంచి విజయసాయి రెడ్డి పోటీ చేస్తున్నాడు, తెలుగుదేశం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరికి ఎవరికి ఓటేస్తామంటే ఏం చెప్తాను? నేను ఎవరికి ఎవరికైనా వాళ్ళకి ఇంకొరికేస్తావా?
జగన్కే వేస్తాను నేను. ఎందుకని రావాలి జగన్? అందరికి మేలు చేస్తున్నా, పెద్దవాళ్ళకి కానీ ముసలివాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి చేస్తున్నా. పేదలకి చదువుకునే ఉద్యోగాలు చేసే వాళ్ళకి వాళ్ళకి పనులు ఇచ్చినాడు, పిల్లకాయలకి బళ్ళు పెట్టిచ్చినాడు, ఇంగ్లీష్ మీడియం పెట్టినాడు. ఇంత మొత్తం చేయలే ఈ తెలుగుదేశం వాళ్ళు, ఎంత చేయలే అవన్నీ. విజయసాయి రెడ్డి గారిది పుట్టింది నెల్లూరు అనే విషయం మొన్న ఆయన నామినేషన్ వేసేదాకా జిల్లా ప్రజలు ఎవరికి తెలియదు. నామినేషన్ పత్రంలో ఆయన మాది నెల్లూరు జిల్లా అని చెప్పి నెల్లూరు జిల్లా వాసులకు తెలిసింది. భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి సర్వీస్ ఓరియంటెడ్, ఆయన ఈ ఇప్పుడు రాజకీయాల్లో ఒకవేళ ఓడిపోయినా కానీ ఆయన సేవ చేసే తత్పరత మాత్రం ఆయన అలవాటు చేసుకున్నాడు. ఆయన ఇది ఆపడు, సేవ చేసే వాళ్ళనే అధికారంలో కూర్చోబెడితే వాళ్ళ డబ్బులు కాకుండా ప్రభుత్వం నుంచి కూడా ఏదన్నా అరాపురా తీసుకొచ్చి ఇంకొంచెం ఎక్కువ జనాలకి చేరువుగా సేవ చేసేదానికి అవకాశం కలిగిందని మేము అనుకుంటాం. అలాగే విజయసాయిరెడ్డి చేద్దాం, ఎందుకంటే ఆయన వాళ్ళు పార్టీ ఉన్నా 5 ఏళ్ళు బాగా చేశారు కాబట్టి మనం ఆలోచిస్తున్నాం. ఏదో మొత్తాన్ని 75% బాగానే చేశారు కదా, స్కూల్ బాగానే కదా, ఏదైనా అది అందుకని ఇది కూడా బాగోవద్దని చెబుతాను. ఇప్పుడు నేను రోడ్లు అన్ని కోట్లకి కోట్లకి వచ్చి పెట్టారన్నమాట. కొంతమంది ఏమో ఆయన ఏం చేశారు అంటున్నారు. కొంతమంది ఇంత జగన్ చేసినా కూడా కొంతమంది ఒప్పుకో, కొంతమందికి రాకపోయేకి నాకు రాలేదు, దేనివల్ల రాలేదు అది తెలియదు. వాళ్ళు ఇల్లు ఉందంటే అన్నీ ఉండేయంట, రాలేదంటే ఎట్ట వస్తుంది? నీకు మాట చెప్పు, వాళ్ళు జరగకపోతే వాడు ఇస్తాడు కానీ అన్నీ ఉండేప్పుడు వాడు చూస్తాడు కదా. వైఎస్ఆర్సిపి నుంచి విజయసాయి రెడ్డి పోటీ చేస్తున్నాడు, ఎవరు నీకు తెలుసా? తెలుగు తెలుగుదేశం పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు, ఎవరని తెలుసా నీక? తెలియదన్న వాళ్ళ పేరు నాకు. మరి ఓటు ఎవరికి వేస్తావు? అది ఎవరికి చెప్తే ఎవరు ఏమిటో అట్లా చేసి. విజయసాయి రెడ్డి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ మీరు ఎప్పుడన్నా నేరుగా చూసినారా? చూడలేదన్న. ఈ పక్క వాళ్ళు ప్రచారం రావడం కానీ చూసినారా? నేను ఇక్కడే సరిపోతుంది, మాకు పొద్దున్న 8 గంటలకు వస్తాము, సాయంత్రం 9 పోతాము, ఇంకంతే. దాన్ని బట్టి మనం ఇంకేం చెప్పలేము దాని గురించి. కానీ ఎవరు వచ్చినా మనకి ఈ బాధలు తక్కువ కదా. సరేనా, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం బాగా చేస్తుందా, టీడీపీ బాగా ఇప్పుడు ఇది వస్తే ఇది ఎట్లా చేస్తుందో తెలియాలి కదా మనకి. ఇప్పటికేమో దేవుడి దేవుళ్ళ మాకేమో టైలరింగ్ వచ్చింది, అన్నీ వచ్చాయి. సరేనా, టైలరింగ్ డబ్బులు పడ్డాయి, అమ్మ ఒడి వేసాడు. సరేలే, ఆయన బాధలు ఎన్నున్నా ఉన్నాయి. ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడడంలో ప్రయోజనం ఏం లేదు. ఇవాళ రకరకాల ప్రామిసెస్తో వస్తున్న అందరూ దొంగలే, ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. అలాంటప్పుడు పీపుల్కి న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకైతే లేదు. నాకు ఒక కొటేషన్ గుర్తొస్తుంది, ఎలక్షన్ ఈజ్ అ సెలెక్షన్ ఆఫ్ బెటర్ ఫూల్ ఇన్ ది ఫూల్స్ లాట్ అంటారు కదా. అట్లాగే అందరూ దొంగలే అయినప్పుడు దొంగల్లో ఎవరు మంచి దొంగ అని అడిగినట్టుంది.